वैएसआर कांग्रेस पार्टी 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ యాంగడ చంద్రలేఖ రాజచౌదరి, మండల వైస్ ఎంపీపీ చెక్కల రాజలక్ష్మీదేవి, లక్ష్మణరావు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ సుబ్బరాజు పలువురు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహర్లు తెలిపారు. పార్టీ ఆవిర్భావం ప్రజల గుండెల్లో ముద్ర వేసుకుందని, ఇప్పటికే సంక్షేమ పథకాల్లో ఆంధ్ర రాష్ట్రమును పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అడప పార్థసారథి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారు అయినటువంటి యార్లగడ్డ చంద్రలేఖ రాజచౌదరి గారికి, అలాగే వైస్ ఎంపీపీ చిక్కల రాజలక్ష్మీదేవి గారికి, గ్రామ పెద్దలు సొసైటీ ప్రిన్సిపల్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి ఎస్జీవి సుబ్బరాజు గారికి, గ్రామ ఉప సర్పంచ్ గారు అయినటువంటి గుండ్రెడ్డి సూర్యబాబు గారికి, అలాగే ఎంపీటీసీ 3 గారు అయినటువంటి అలమండ నాగు వేసుబాబు గారికి, అలాగే గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు అన్నయ్య గారు అడప పార్థసారథి గారికి, అలాగే మన వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ కన్వీనర్ అయినటువంటి మన గొండవల్లి చక్రం గారికి, పాపారావు గారికి, అలాగే పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, గ్రామ వైసీపీ యువ నాయకులకు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ స్థాపించబడి 12వ వసంతంలోకి అడుగెట్టిన సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ గారు ఆదేశాల మేరకు నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ 12వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసి మన పార్టీకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రజలకు అధికారంలోకి వచ్చి ఆ రోజు ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు గ్రామ గ్రామానికి ఆయన అడుగెట్టిన సందర్భంగా ప్రేద ప్రజల యొక్క, మహిళల యొక్క, ప్రేద ప్రజల యొక్క అవ్వ అక్క ముసలి అందరూ ఆయనకి పాదయాత్ర సందర్భంగా ఏమైతే సమస్యల్ని ఆయనకు వివరించారో అవన్నీ కూడా మేనిఫెస్టోలో